తెలుగు ప్రజ్ఞ తమ ప్రజ్ఞా వాళ్ళతో తెలుగు నేల ఖ్యాతిని జగమంతా విస్తరించిన ఎందరో మహానుభావులు వారందరికీ అభివందనాలు తెలుగు భాష సంస్కృతి కళలు రాజకీయం సాంఘిక సేవ విజ్ఞాన శాస్త్రం ఇలా అన్ని రంగాల్లోనూ తెలుగు జాతి ఖ్యాతిని జగద్వితం చేసిన మహానుభావుల జీవిత చరితం కావాలి మనకు మన భావితరాలకు స్ఫూర్తిమంతం ఈ ఉద్దేశంతోనే తెలుగు ప్రజ్ఞ అలాంటి ప్రజ్ఞావంతుల జీవిత విశేషాలను మీకు అందిస్తుంది వారి ప్రజ్ఞా విశేషాలను తెలుసుకునే ముందు ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు ఆంధ్రపత్రిక అమృతాంజనం సృష్టికర్త అయిన కాశీనాథుని నాగేశ్వరరావు గారు పద్దెనిమిది వందల అరవై ఏడు మే ఒకటిన కృష్ణా జిల్లా ఎలకూర్రులో జన్మించారు తండ్రి బుచ్చయ్య తల్లి శ్యామలాంబ ఎలకూర్రులోను మచిలీపట్నంలోను పాఠశాల విద్యను పూర్తి చేసి పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ నుండి డిగ్రీ పట్టా పొందారు ఆ కాలేజీలో ప్రముఖ విద్యావేత్త డాక్టర్ రెవరెండ్ మిల్లర్ ప్రభావం అతనిపై ఉంది అంతేకాదు వివేకవర్ధన్లో కందుకూరి వీరేశలింగం గారి వ్యాసాలు కూడా అతనిపై ప్రభావం చూపాయి నాగేశ్వరరావు గారు కొంతకాలం మద్రాసులోను కలకత్తాలోను బొంబాయిలోనూ ఉద్యోగం చేశారు అయితే ఆయన మనసంతా వ్యాపారంపై ఉండేది వ్యాపారంపై గల ఆసక్తితో అమృతాంజన్ లిమిటెడ్ను స్థాపించి తమ స్వయంగా అమృతాంజనం రూపొందించి దానిని తయారు చేయడం మొదలుపెట్టారు కొద్ది కాలంలోనే అమృతాంజన్ బహుళ ప్రజాదరణ పొందింది పంతొమ్మిది వందల ఏడులో సూరత్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్లో పాల్గొన్నారు దానిలో జాతీయవాదుల ప్రసంగాల ప్రభావానికి లోనైన నాగేశ్వరరావు గారు తెలుగువారికి తెలుగు పత్రిక ద్వారా వార్తా సమాచారాన్ని అందించాలన్న సంకల్పంతో పంతొమ్మిది వందల ఎనిమిది సెప్టెంబర్లో బొంబాయి నుండి ఆంధ్రపత్రిక అనే వారపత్రికను ప్రారంభించారు ఆంధ్రపత్రిక తెలుగువారికి గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చింది ఆంధ్రపత్రికలో ప్రచురింపబడిన నాగేశ్వరరావు గారి వ్యాసాలు ఆయనకి సమాజం పట్ల గల దృక్పథాన్ని సమకాలీన చరిత్రపై ఆయనకు గల అవగాహనను ప్రతిబింబించేవి మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభంలో ప్రపంచంలో మారుతున్న రాజకీయ పరిస్థితులను పరిణామాలను తెలుగువారికి తాజాగా అందించాలన్న ఉద్దేశంతో పంతొమ్మిది వందల పద్నాలుగు ఏప్రిల్లో ఆంధ్రపత్రిక దినపత్రికను ప్రారంభించారు ఇది మద్రాసు నుండి ప్రచురింపబడేది అప్పుడు మన దేశంలో జాతీయ భావాలతో విస్తరిస్తున్న పత్రికలపై బ్రిటిష్ ప్రభుత్వం ధోరణి వ్యతిరేకంగా ఉండేది అందువల్ల అలాంటి పత్రికలు నడపటానికి ధైర్యము పట్టుదల అంకిత భావం కావాలి అవి నాగేశ్వరరావు గారికి పుష్కలంగా ఉండటం వల్ల ఆంధ్రపత్రిక ఆంధ్రులకు అత్యంత అభిమాన పత్రిక అయ్యింది ఆంధ్రపత్రిక ఆవిర్భావం తెలుగు పత్రికా రంగంలో ఒక సువర్ణ అధ్యాయం అదే స్ఫూర్తితో భారతి అనే సాంస్కృతిక సాహిత్య పత్రికను పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ప్రారంభించారు ఇది సాహితీ ప్రియులకు అభిమాన పత్రికగా నిలిచింది టంగుటూరి ప్రకాశం పంతులు గారికి సమకాలీనుడైన నాగేశ్వరరావు గారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు మధ్యకాలంలో నాలుగు సార్లు ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షునిగా పనిచేశారు ఖద్దరు ఉద్యమానికి బలమైన మద్దతును సహకారాన్ని అందించారు ఉప్పు సత్యాగ్రహంలో చురుగ్గా పాల్గొన్న నాయకుల్లో నాగేశ్వరరావు పంతులు గారు ఒకరు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఆంధ్ర గ్రంథమాల అనే పుస్తక ప్రచురణ సంస్థను ప్రారంభించారు పారిభాషిక పదకోశం లాంటి అనేక ప్రాచీన గ్రంథాలను పునర్ముద్రించడమే కాకుండా అనేక పుస్తకాలను ప్రచురించారు సామాన్యులను దృష్టిలో ఉంచుకుని ఆంధ్ర గ్రంథమాల ద్వారా వెలువడే పుస్తకాలను తక్కువ ధరకు విక్రయించేవారు తెలుగునాట గ్రంథాల యోజ్యమానికి నాగేశ్వరరావు పంతులు గారిని కూడా ఒక పితామహునిగా చెప్పవచ్చు ఆయన ప్రోద్బలంతో నూట యాభై పైగా గ్రంథాలయాలు తెలుగు నాట ఏర్పడ్డాయి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా జైలు శిక్ష అనుభవించి ఆ సమయంలో భగవద్గీతపై వ్యాఖ్యానం రాశారు భగవద్గీత ఒక మతానికి చెందింది కాదని అది ఒక మతానికి పరిమితమైంది కాదని దాని సందేశం సమస్త మానవాళికి వర్తిస్తుందని వివరించారు ఆంధ్రపత్రిక ద్వారా ఉగాది ప్రత్యేక సంచికలు వెలువరించేవారు ఆయనకు గల తెలుగు భాషాభిమానం సాహిత్యం విజ్ఞాన శాస్త్రంలో గల ఆసక్తి వల్ల ఆంధ్ర గ్రంథమాల ద్వారా అనేక భాష సాహిత్య విజ్ఞాన శాస్త్ర గ్రంథాలను ప్రచురింపచేశారు పురాణం తంజావూరు నాయకుల చరిత్ర పండితారాజ్య చరిత్ర జీర్ణ విజయనగర చరిత్ర మొదలగు ప్రాచీన గ్రంథాలు అనేక కాక మాలపిల్ల గాంధీగారి ఆత్మకథ శబ్ద చింతామణి ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము లాంటి గ్రంథాలన్నింటినో ప్రచురింపచేశారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఆంధ్ర నాటక కళా పరిషత్తును స్థాపించి తెలుగు నాటకాన్ని అభివృద్ధికి తోడ్పడ్డారు కాశీనాథన్ నాగేశ్వరరావు పంతులు గారు అసమాన దానశీలిగా పేరు పొందారు వారి ఇల్లు అతిథులతోనూ అర్థులతోనూ ఎప్పుడూ ఉండేది వివిధ సేవా కార్యక్రమాలకు ధారాళంగా సహాయం చేసేవారు నాగేశ్వరరావు గారు దాతృత్వానికి అబ్బురపడిన మహాత్మా గాంధీ ఆయనను విశ్వదాత అని కొనియాడారు మద్రాసు ప్రెసిడెన్సీ నుండి ఆంధ్ర ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలన్న ఉద్యమానికి ప్రారంభం నుండి ఉండి ఉద్యమాన్ని బలోపేతం చేశారు ఇలా అనేక రంగాల్లో తెలుగు జాతికి చేసిన సేవను గౌరవిస్తూ దేశోద్ధారక అనే బిరుదుతో సత్కరించారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఏప్రిల్ పదకొండున మరణించిన కాశీనాథన్ నాగేశ్వరరావు పంతులు గారు తెలుగు జాతికి తెలుగు భాషకు తెలుగు సంస్కృతికి ఆయన ఎనలేని సేవలు అందించారు ఆ సేవలు చిరస్మరణీయమైనవి